वेलकम बैक टू मई चैनल ऐम स्वयं प्रभा अच्छे इपू साइंस एंड टेक्नोलॉजी भाग में रीसेंट कोई युद्ध नौकलू जलांतरगामुलु क्षिपणुलु इंडिया स्वदेशी परिज्ञानं तो चेसी प्रवेशपेट्टिंदि अवेंटो चूद्दां अयिते मीरु सब्स्क्राइब चेसुकोंडि तप्पकुंडा साइंस एंड टेक्नोलॉजी ग्रूप्स लो ए एग्जाम अयिना चाला इंपार्टेंट वेरी वेरी इंपार्टेंट काबट्टी तप्पकुंडा सब्स्क्राइब चेसुकोंडि अयिते इप्पुडु फस्ट మనం చూస్తే యుద్ధ నౌకలు తేలికపాటి హెలికాప్టర్స్ బ్యాలిస్టిక్ జలాంతర్గాములు వీటి గురించి చూద్దాం. రీసెంట్గా ఇవన్నీ ప్రవేశపెట్టింది ఇండియా. అయితే ఒకప్పుడు ఇండియా ఏది తయారు చేయాలన్నా ఇలాంటి టెక్నాలజీ తయారు చేయాలంటే యుద్ధ నౌకలైనా ఏవైనా అప్పుడు ఇంత టెక్నాలజీ లేదు కాబట్టి విదేశాల నుండి కొన్ని పార్ట్స్ దిగుమతి చేసుకునేది. కానీ ఇప్పుడు అలా కాదు, పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతోనే ఇండియా అన్నీ ఇవన్నీ తయారు చేస్తుంది. ఇప్పుడు ఇవన్నీ చూడండి, పూర్తిగా ఇండియా సొంతంగా తయారు చేసినవి, ఏ దేశం నుండి కూడా ఏదీ దిగుమతి చేసుకోలేదు. అలా తయారు చేసి ఈ ఇలాంటివి తయారు చేసే దేశాల పక్కన గర్వంగా నిలబడింది. అయితే మన దేశంలో స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసేవి కొన్ని దేశాలకు ఉంటున్నాయి కూడా. ఫర్ ఎగ్జాంపుల్ బ్రహ్మోస్ క్షిపణి మీరు వినే ఉంటారు, ఫిలిప్పీన్స్ కొనుగోలు చేసింది ఆ క్షిపణులను. తర్వాత ఇంకా తేజస్ అనే తేలికపాటి యుద్ధ విమానం, అది దాన్ని మలేసియా కొనాలని చూస్తుంది. అంటే మనం తయారు చేసి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసినవి విదేశాల్లో కొంటున్నారు. అయితే ఇప్పుడు ఫస్ట్ మనం చూసేది విమాన వాహక యుద్ధ నౌకలు ఏవి రీసెంట్గా మొన్న మొన్ననే ప్రవేశపెట్టినవి నిస్తార్ నిపుణ్. ఇవి విమానవాహక యుద్ధ నౌకలు అంటారు. అయితే ఇవి రెండు డిఎస్వి అని అనాలి వీటిని. డిఎస్వి అంటే డ్రైవింగ్ సపోర్ట్ వెజల్స్ అంటారు వీటి పేరు. అయితే ఇలా ఈ రెండు డ్రైవింగ్ సపోర్ట్ వెజల్స్ను ఒకేసారి జల ప్రవేశం చేయించడం భారత్ షిప్ యార్డ్ చరిత్రలోనే ఫస్ట్ టైం అని చెప్పాలి. ఎప్పుడు అలా ఒకేసారి డిఎస్ రెండు డిఎస్వీలను జలప్రవేశం చేయించలేదు. అయితే ఈ ఇంతకుముందు ఇప్పుడు చూడండి, మీకు ఒకటి గుర్తు రావాలి, ఇదేంటి విమానవాహక యుద్ధ నౌక ఇవి రీసెంట్గా. అయితే ఇంతకుముందు కొన్ని రోజుల కింద ఒక విమానవాహక యుద్ధ నౌక ప్రవేశపెట్టారు స్వదేశీ పరిజ్ఞానంతో అని ఒక వీడియో చెప్పాను నేను. అది చూసిన వాళ్ళైతే ఈజీగా గుర్తొచ్చి ఉంటుంది, చూడని వాళ్ళైతే తప్పకుండా చూడండి, చాలా యూజ్ అవుతాయి సైన్స్ అండ్ టెక్నాలజీ. అది ఐఎన్ఎస్ విక్రాంత్ అని ఒక వీడియో చేయడం జరిగింది, అది చూడండి. అంటే అది కూడా విమానవాహక యుద్ధ నౌక, అది కూడా స్వదేశీ పరిజ్ఞానంతో చేసి ప్రవేశపెట్టారు. అయితే దాని తర్వాత ప్రవేశపెట్టినవి నిస్తార్ అండ్ నిపుణ్, ఈ డిఎస్వి ఇది డ్రైవింగ్ సపోర్ట్ వెజల్. తర్వాత చూస్తే ప్రచండ్. ప్రచండ్ ఏంటి, తేలికపాటి పోరాట హెలికాప్టర్. తేలికపాటి అంటే చూడండి ఎల్సిహెచ్ అంటారు. ఎల్సిహెచ్ అనగానే మీకు ఇంకో ప్రచండ్ లాంటిదే ఇంతకుముందు ప్రవేశపెట్టింది గుర్తు రావాలి. సైన్స్ అండ్ టెక్నాలజీ బాగా చదువుతూనే ఉంటారు మీరు. గ్రూప్ వన్ ఎగ్జామ్ ఉంది రేపు, ఇంకా గ్రూప్ టూ వస్తుంది, ఇవన్నీ మీరు అన్నింటికీ చదువుతుంటారు. సైన్స్ అండ్ టెక్నాలజీలో మీకు గుర్తొచ్చే ఉండాలి. అదేంటి అంటే తేజస్. తేజస్ కూడా తేలికపాటి పోరాట హెలికాప్టర్, ఇంతకుముందు ఎప్పుడో అది ప్రవేశపెట్టారు. అయితే ఇప్పుడు రీసెంట్గా ప్రచండ్ అనేది ప్రవేశపెట్టారు. అయితే ఈ ప్రచండ్ అంటే చూడండి పేర్లోనే ఉంది, అది ఎంతో ప్రచండమైంది, చాలా భయంకరంగా శత్రు రాడర్స్ మీద శత్రువులు ఏమన్నా ప్రయోగిస్తే వాటి మీద ఎంతో భయంకరంగా వాటిని మట్టి కరిపిస్తుంది, ఆ సత్తా ప్రచండ్కు ఉంది. అయితే ప్రచండ్ ఎక్కడైనా ఇప్పుడు ఎలాంటి పరిస్థితిలో అయినా, అంటే ఎలాంటి వాతావరణం ఉన్నా కూడా, అట్మాస్ఫియర్ వెదర్ ఎలాగున్నా కూడా, రాత్రైనా పగలైనా ఎప్పుడైనా ఎక్కడైనా శత్రు రాడార్స్ను కానీ వాటి మీద విరుచుకు పడుతుంది, వాటిని పూర్తిగా మట్టి కలిపి స్మాష్ చేసేస్తుంది. ఒకవేళ అలా చేసేటప్పుడు కింద పడిందనుకోండి భూమి మీద, అయినా వెంటనే పైకి లేస్తుంది. ఎలాంటి పరిస్థితిలో కూడా తగ్గదు ప్రచండ్.
అవతలి రాడార్స్ శత్రు రాడార్స్ను వాటిని బోల్తా కొట్టించి మట్టి కరిపించే సామర్థ్యం ఉంది దీనికి. అంత గొప్పది ఈ ఎల్సీహెచ్. దీన్ని ఈ మధ్య రీసెంట్గా కొన్ని రోజుల కింద ప్రవేశపెట్టారు. అయితే తర్వాత చూస్తే మొన్న అక్టోబర్ 14 రోజు ప్రవేశపెట్టిన జలాంతర్గాములు ఏవి అంటే ఐఎన్ఎస్ అరిహత్, ఇది ఒకటి ప్రవేశపెట్టారు. బ్యాలిస్టిక్ జలాంతర్గామి ఇది. అయితే ఒక బ్యాలిస్టిక్ జలాంతర్గామి చాలా విజయవంతంగా ఒకేసారి అంటే ఫస్ట్ టైం ప్రవేశపెట్టంగానే విజయవంతమైంది ఇదే అని చెప్పాలి. అయితే ఇప్పుడు ఇది హిందూ మహాసముద్రం అక్కడ ప్రవేశపెట్టారు. అయితే అక్కడ ప్రవేశపెట్టగానే ఇది తన లక్ష్యాన్ని చాలా ఖచ్చితత్వంతో చేరుకుంది కూడా. ఎందుకంటే అక్కడ చైనా ఎప్పుడు డ్రాగన్ కంట్రీ, హిందూ మహాసముద్రం అక్కడంతా కూడా దాని ఆధిపత్యం కోసం ఎక్కువ ఆక్యుపై చేసుకుంటుంది. అంటే ఎన్నో స్థావరాలు అవన్నీ చేస్తుంది. అంటే దానిని నిల్వరించాలి, చైనాను నిల్వరించాలి, అందుకే ఇది ప్రయోగించడం జరిగింది. అయితే ఈ ఐఎన్ఎస్ అరిహంత్ బ్యాలిస్టిక్ జలాంతర్గామి ఫస్ట్ టైం ప్రవేశపెట్టగానే విజయవంతమైంది. అయితే ఆ సిరీస్లోనే ఇంకోటి కూడా తయారు చేస్తున్నారు, ఐఎన్ఎస్ అరిహంత్, ఇది కూడా తయారు చేసి అది కూడా దాన్ని కూడా ప్రవేశపెడతారు. అయితే ఈ ప్రచండ్ అనే చూడండి, ఇది ఇప్పుడు ఎక్కడ దాన్ని మోహరించారు అంటే ఎత్తైన ప్రదేశాల్లో, అంటే శత్రు రాడార్స్ వస్తుంటాయి అలా వాటిని నిల్వరించేందుకు సియాచిన్, జమ్మూ కాశ్మీర్, లడాఖ్ అలాంటి పర్వత ప్రాంతాల్లో దీన్ని మోహరించారు. అయితే ఇది ఒక్కటే తయారు చేసి అంతవరకే పరిమితం కాదు, తర్వాత ఇంకా 160 వరకు ప్రచండ్ లాంటి ఎల్సీహెచ్లో తయారు చేయడానికి సిద్ధంగా రెడీగా ఉంది ఇండియా, వాటిని కూడా తయారు చేస్తుంది. అయితే ఇవన్నీ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఈ మధ్య రీసెంట్గా ప్రవేశపెట్టినవి. ఇవన్నీ నిస్తార్ నిపుణేంటి, తేలికపాటి యుద్ధ నౌకలు. అండ్ ప్రచండ్ అంటే హెలికాప్టర్, తేలికపాటి పోరాట హెలికాప్టర్ అది. తర్వాత ఐఎన్ఎస్ అరిహత్ అంటే బ్యాలిస్టిక్ జలాంతర్గామి. అయితే ఇలా సైన్స్ అండ్ టెక్నాలజీ బాగా పట్టు ఉండాలి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.